బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహామండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్లు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. దుర్గా ఘాట్ నుంచి దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. దుర్గమ్మకు ఆషాఢం సారి సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు రథం సెంటర్, పద్మావతి ఘాట్ల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాయల్టీకి విషయంపై మరింత సమాచారం అందించడానికి ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్ చెప్పండి, విజయవాడలోని దుర్గగిరి ఘాట్ రోడ్ను అయితే అధికారులు మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్లు అయితే మాత్రం అధికారులు నిన్న ఉదయం నుంచి అయితే మూసివేశారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు విరిగి కొంత భాగాలు అయితే మాత్రం కొండ రోడ్లు పడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా అధికారులు ముందస్తుగానే ఆ ఘాట్ రోడ్లు అయితే మూసివేశారు. ఈ ఘాట్ రోడ్లు మూసివేయడంతో పాటు ఏదైతే కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లిఫ్ట్ తో పాటు మెట్ల మార్గం నుంచి అయితే మాత్రం అధికారులు పైకి భక్తులు అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్ నుంచి మాత్రం అయితే మాత్రం ఒక్క దుర్గగుడి బస్సుకు చెందిన వాహనాలు మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. అలాంటి బైకులు కానీ వచ్చి కార్లు కానీ వచ్చి అలాంటి వాహనాలు కూడా పైకి అనుమతించడం లేదు. అధికారులు మాత్రం చిన్న ఘాట్ రోడ్ స్టార్టింగ్ లోనే మాత్రం అయితే బారిగేట్లు అడ్డుపెట్టి మాత్రం అయితే భక్తులు నిలుదల చేస్తారు. గత నిన్న శనివారం కానివచ్చు ఆదివారం కానివచ్చు సెలవు దినడు కావడంతో అమ్మవారి దర్శనం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావుతారు. ఆషామాసం కావడంతో కూడా ఈ ఘాట్ అమ్మవారి సమర్పించేందుకు మాత్రం ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కానీ ఈ ఘాట్ రోడ్లు మూసివేయడంతో మాత్రం కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు.